Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిపై హైకోర్టు తీర్పు. సుప్రీంకోర్టుకు జగన్ సర్కార్. ఏపీ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ రాజధానికి సంబంధించిన కేసులపై ఏపీ హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించడం తెలిసిందే. ఈ తీర్పు సారాంశం మొత్తాన్ని ఒక్క లైన్లో చెప్పాలంటే మూడు రాజధానులు కుదరదు, ఏపీ రాజధాని అమరావతి. భూములు ఇచ్చిన రైతులకు అప్పట్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలంటూ స్పష్టంగా తన తీర్పును చెప్పేసింది. దీంతోపాటు అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తూ దాని ప్రాధికార సంస్థగా సిఆర్డీఏను ఏర్పాటు చేయడం తెలిసిందే. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సిఆర్డీఏను రద్దు చేయడం తెలిసిందే. తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం చూసినప్పుడు సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే వీల్లేదని, దానిని మార్చడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో మూడు రాజధానులను తీసుకురావాలని తప్పిస్తున్న జగన్ సర్కార్కు షాక్ ఇచ్చేలా హైకోర్టు ధర్మాసనం తీర్పు ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ సర్కార్ ఇప్పుడేం చేయనుంది? దానికున్న దారేంటి? అమరావతిని రాజధానిగా ఒప్పుకోవడానికి జగన్ ప్రభుత్వానికి సుతారాము ఇష్టం లేదని చెబుతారు. అలాంటిది ఇప్పుడు హైకోర్టు తీర్పును అమలు చేయడంతో పాటు 6 నెలలలోపు భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లను ఫుల్గా డెవలప్ చేసి ఇవ్వాలన్న మార్గదర్శకాన్ని విడుదల చేసింది. తాజాగా వెలువరించిన తీర్పుతో అమరావతిని రాజధానిగా మార్చడానికి సాధ్యం కానట్లే. అంతేకాదు, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులను కూడా తప్పు పట్టేసింది. గతంలో తీసుకొచ్చిన సిఆర్డీఏనే ఫైనల్ అని తేల్చింది. ఈ నేపథ్యంలో రాజధానిని మార్చడం కుదరకపోగా తమకు ఏమాత్రం ఇష్టం లేని అమరావతిని రాజధానిగా ఒప్పుకుంటూ హైకోర్టు చెప్పినట్లుగా పనులు చేయాల్సి ఉంటుంది. తమ వాదనకు పూర్తి భిన్నంగా ఉండేలా హైకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో తమ కర్తవ్యం ఏంటన్నది ఇప్పుడు వైసీపీ సర్కార్కు అర్థం కానిదిగా మారిందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ సర్కార్కు ఉన్న ఏకైక మార్గం అయితే హైకోర్టు తీర్పును యథాతథంగా అమలు చేయడం, లేదంటే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఉంది. అయితే ఇదంతా కూడా కాలహరణానికి తప్పించి చివరికి అమరావతిని అంగీకరించక తప్పని పరిస్థితి అవుతుంది. అయితే తమ స్టాండ్కు ఏమాత్రం సంబంధం లేని అంశాలని డెవలప్ చేసే కన్నా చూస్తుండిపోవడానికి అవకాశం కలుగుతుంది. సో ఇప్పటికిప్పుడు హైకోర్టు వెలువరించిన తీర్పును అమలు కంటే కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికే జగన్ సర్కార్ మొగ్గు చూపుతారన్న మాట వినిపిస్తోంది.